సో సినిమాలో దోస్తి ఎలాగో మేము స్క్రీన్ మీద చూడబోతున్నాం. నాకు ఆఫ్ స్క్రీన్ దోస్తి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. సార్ మీ ఇద్దరి ఫస్ట్ కనెక్ట్, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటే రెండు ఫ్యామిలీస్ నుంచి ఉన్న ఒక ఇద్దరు స్టార్స్, అసలు ఈ దీని మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎవరు ఇమాజిన్ చేయలేనటువంటి ఒక ఇది. సో ఎలా మీ ఫస్ట్ కనెక్ట్ చెప్పండి. అంటే ఇట్స్ వెరీ లాంగ్ అని చాలా మందికి చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడే కలిసాం, ఇప్పుడేదో కలిసాం, ట్రిపుల్ ఆర్ వల్ల కలిసాము అని అనిపిస్తుంది. బట్ జక్కన్న నోస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్. హీఈస్ ది ఓన్లీ పర్సన్ బికాస్ నార్ చరణ్ నార్ మీ మేము ఎప్పుడు మా ఫ్రెండ్షిప్ని బహిర్గతం చేయలేదు. ఎందుకు అని అంటే ఇలాంటి థాట్స్ వస్తాయేమోనని చెప్పి బహిర్గతం చేయలేదు. వీ వర్ వెరీ హ్యాపీ, మా ఇద్దరు వెరీ పీస్ఫుల్లీ, ప్రపంచానికి తెలియకుండా మేము ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్, సమాజానికి తెలియకుండా. అది ఆయన ఒక్కరికే తెలుసు. అంటే కనెక్ట్ అంటే ఏమీ లేదు అనిల్, ఇట్ వాజ్ వెరీ సింపుల్. వీఆర్ టూ డిఫరెంట్ పోల్స్. మీకు ఫిజిక్స్ లో అంటారు లైక్ పోల్స్ రిపెల్, అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ అని. ఒకటే రకమైన మెంటాలిటీ ఉంటే వాళ్ళు రిపెల్ అయిపోతారు, వేరు వేరు మెంటాలిటీస్ ఉన్నోళ్ళు అయితే కలిసిపోతారని. తనలో ఉండే ఆ కామ్నెస్ ఏదైతే ఉంటుందో, తనలో ఉండే ఆ కంపోజ్డ్ ఇది, అంటే ఎంత అగ్నిపర్వతం లోపల బద్దలైపోతున్నా కూడా హీ కెన్ స్టే దాట్, స్టే కామ్, చాలా కంపోజ్గా ఉండగలుగుతాడు చరణ్. బికాజ్ నాకు తెలిసిన చరణ్, దాట్ వాజ్ మై ఫస్ట్ అట్రాక్షన్ టువర్డ్స్ హిమ్. అంటే ఇది ఎప్పుడు మాట్లాడుతుంటేనే తెలుసుద్ది. అప్పుడు ఆ క్రికెట్ ఇది జరిగింది, మా స్టార్ క్రికెట్ అని ఏదో పెట్టారు. అప్పుడు కలిసి వెళ్ళేవాళ్ళం, కలిసి మాట్లాడుకునే వాళ్ళం. ఫ్రమ్ దేర్ స్లోలీ దట్ అట్రాక్షన్ టువర్డ్స్ ఆపోజిట్ పోల్స్. అరే ఇదేంటి, యూఆర్ టేకింగ్ అ క్వాలిటీ ఫ్రమ్ అ పర్సన్. సో అది అలా అంత సీక్రెట్ గా ఉండి 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 ఫైనల్ గా అది ఇలా బద్దలైపోయింది అది. అండ్ 26 ఇస్ ప్రంతీస్ బర్త్డే, మార్చ్ 26. 27 ఇస్ చరణ్స్ బర్త్డే. ప్రపంచంలో ఎవరికి తెలియదు ఇది, 26వ తారీఖు ప్రణతి బర్త్. అంటే ఇద్దరు ఇల్లు కూడా చాలా దగ్గరలో, అంటే వాకింగ్ డిస్టెన్స్ అనిల్. అసలు ఎవరికీ తెలియదు 26 ప్రణతి బర్త్డే, 12 కొట్టడం గేట్ బయట, నేను అలా ఉండడం, చరణ్ కార్ రావడం, ఎక్కడో వెళ్ళిపోవడం. ప్రణతికి అసలు ఎక్కడున్నావు అంటే లేదు వచ్చాను చరణ్ దగ్గరికి అని. అదేంటి నా పోతే అయిపోయింది కదా 12 అయిపోయింది కదా, ఇప్పుడు 27 కదా. అంటే ఇలా బోల్డ్ బర్త్డేస్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గా నా 27 12 o'clock కి తారు 12 కారు ఖచ్చితంగా ఉంటుంది, రావడం ఎక్కడో వెళ్ళిపోతుంటా ఉండి. పైగా నన్నే వచ్చి ఎక్కించుకోవాడు, పంతి అక్కడ లేదు కదా గేట్ దగ్గర, అప్పుడు వస్తాను. సార్ చరణ్ గారు బయట టాక్, సినిమాలో మీ ఇద్దరికి ఫైట్ ఉందని బయట టాక్ నాకు తెలియదు, బట్ మీ సినిమాలో మీ ఇద్దరి మధ్య కూడా ఒక ఫైట్ ఉండబోతుంది. రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఈ ఫ్రెండ్షిప్ లో ఎక్కడైనా మీ ఇద్దరి మధ్య ఫైట్ ఏదైనా జరిగిందా? ఫైట్ ఏముండవు, పర్సనాలిటీ డిఫరెన్స్ లో ఒక టాపిక్ మీద మాకంటూ నా ఉన్న ఒపీనియన్ ఉంటుంది, తన ఉన్న ఒపీనియన్ ఉంటుంది, అది ఎప్పుడు ఫ్లేర్ అప్ అయితే అవ్వలేదు. దట్స్ వాట్ ఇందాక తను చెప్పినట్టు నాలో లేనిది ఐ ఎంజాయ్ సీయింగ్ ఇన్ హిమ్. నాలో ఒక అప్పుడప్పుడు వీళ్ళు కొంచెం అగ్రెసివ్ గా చెప్పుంటే బాగుంటుంది అన్నప్పుడు ఫట్టున ఒక వాయిస్ వస్తుంది, తరకు వాయిస్ నా పక్కనే, అది నాకు నచ్చుద్ది అబ్బా నేను చెప్పగలేదు మనోడు చెప్పేసి. అలాగే షూటింగ్ లో కూడా అప్పుడప్పుడు అసలు చాలా గ్రూసమ్ గా షూటింగ్ జరిగేటప్పుడు చాలా టైర్డ్గా అయిపోయినప్పుడు నేను చెప్పను వల్లి గారికి కానీ రాజమణి గారు కానీ, అదే క్షణంలో తారక్ వాయిస్ వస్తుంది, జక్కన్న అది నా వాయిస్, నా వాయిస్ కూడా. సో అది బ్యూటిఫుల్ బ్లెండ్ అది. ఇది చాలా స్ట్రేంజ్ థింగ్ సార్, ఇది మేము విట్నెస్ చేస్తున్నాం. సో వీఆర్ లక్కీ యాక్చువల్లీ, ఇద్దరు స్టార్స్ మధ్య ఇది ఉండటం అనేది.